ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. అన్నా, నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, సమస్యలపై శంఖం పూరించు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఏకరువు పెట్టు, నిన్ను గెలిపించిన జనాల నమ్మకాన్ని వము చేయకన్నా అంటున్నారు వైఎస్ షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు వచ్చాయి కదా, మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? ముఖ్యమంత్రిగా పనిచేసిన నీవు రాష్ట్రం పట్ల బాధ్యతను విస్మరించకు. ప్రజలు వైసీపీకి ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు, సొంత మైకుల ముందు కాలక్షేపం చేయడానికి కాదు, అసెంబ్లీలో అడుగు పెట్టు అని సూచిస్తున్నారు. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన సభ దద్దరిల్లేలా మాట్లాడు, ప్రతిపక్ష హోదా లేదని వెనకాడకన్నా అంటున్నారు వైఎస్ షర్మిల. జగన్ కు సూచిస్తున్నారు, ఆ 11 సీట్లు కూడా మీరు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉండి, మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ఎందుకు గెలిచారో ఆలోచన చేయండి. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా మీరు ప్రజాపక్షం అనిపించుకునేలా ముందుకు వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళకపోతే నీకు నాకు తేడా ఏముందన్నా? వైసీపీకి 38% ఓటింగ్ వచ్చినా, కాంగ్రెస్ కు 1.7% ఓటింగ్ వచ్చినా, కాంగ్రెస్ పార్టీ వైసీపీ అప్పుడు ఒకటే అవుతుంది అంటూ, అసెంబ్లీకి తన సోదరుడు వెళ్లాలంటూ రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు షర్మిల విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నారు. షర్మిల రిక్వెస్ట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారన్న, 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారన్న, మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసలు మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏముండేరు. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు జగనన్న తీరుందని తోడబుట్టిన చెల్లెలే విమర్శలు గుప్పిస్తోంది. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగోలేదని జగన్ కంటే ముందు స్పందించింది తానేనని చెప్పిన షర్మిల, 38% ఓట్ షేర్ ఉన్నా అసెంబ్లీకి పోకుండా వైసీపీని ఒక ఇన్సిగ్నిఫికెంట్ పార్టీగా మార్చిందని సెటైర్ వేశారు. 1.7% ఓటు బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ నేతల కామెంట్స్ ను పట్టించుకోనవసరం లేదని గతంలో షర్మిల కామెంట్స్ పై జగన్ చెప్పిన మాటలు ఇవి. They have 1.7% vote share. Sir, the Congress party has 1.7% vote share. Let's not talk about a party which is insignificant in Andhra Pradesh, please. అదే మాటలను ప్రస్తావిస్తూ, నాకు 1.7% ఓట్లు వచ్చినా నేను అసెంబ్లీకి వెళ్ళలేదు, 38% ఓట్లు వచ్చినా నువ్వు అసెంబ్లీకి వెళ్ళటం లేదు, ఇద్దరికీ పెద్ద తేడా ఏం లేదన్నా అంటూ దెప్పి పొడిచారు షర్మిల. అధికారం కోల్పోతే అసెంబ్లీ అవసరం లేదా? అలాంటప్పుడు ఎమ్మెల్యేల పదవులకు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. అంత దమ్ముందా అంటూ రాజీనామా చేసి చూపించండి అంటూ ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు ఎవరు ఇన్సిగ్నిఫికెంట్, ఎవరు ఇంపార్టెంట్ అని తేలుతుందన్నారు షర్మిల. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలన్నారు, లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలన్నారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలకు నిధుల కేటాయింపులపై నిలదీయాలన్నారు షర్మిల. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్తో తనకున్న కుటుంబ ఆస్తుల వైరంతో షర్మిల పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. రాజకీయం ద్వారా కూడా జగన్కు చురకల మీద చురకలంటిస్తూ గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు చెల్లెలు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఒకప్పుడు ఏ రాజశేఖర రెడ్డి గారి కొడుకుకైతే అవకాశం ఇవ్వాలని 151 సీట్లు మీకు ఇచ్చారో, అదే ప్రజలు మిమ్మల్ని ఓడించి 11 సీట్లు మీకు ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారో ఆలోచన చేయండి. అయితే జగన్ పై మాటల దాడిని మరింత తీవ్రం చేశారు. ఇప్పటికే జగన్ అసెంబ్లీకి వెళ్ళటం లేదని, వెళ్ళకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని ఒత్తిడి పెంచుతున్న షర్మిల రోజుకో కారణాన్ని లింక్ చేస్తున్నారు. ఇదే క్రమంలో సూపర్ 6 పథకాలు బడ్జెట్ ను జత చేసి పోస్ట్ పెట్టారు షర్మిల. మరి దీనిపై జగన్, వైసీపీ శ్రేణులు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో వేచి చూడాలి.